పార్వతీపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో వంటగదిని పరిశీలించి మెను అమలుపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం భోజనం విద్యార్థులకు క్రమం తప్పకుండా పెట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారా లేదా అనే క్రమంలో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. మరిన్ని శుభ్రత ప్రమాణాలు సిబ్బంది పాటించాలని అధికారులకు సూచించారు. Professional skills are the teacher has to improve the professional skills. So we have to provide a lot of you are correcting the those who are having the మన ప్రీత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంగ్లీష్ మాధ్యమం ప్రతి పిల్లడికి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బాగుండాలి కుటుంబాలంటే విద్య చాలా అవసరం అని భావించి అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో విద్యతో తప్ప ఇంక ఏ విధంగా కూడా అభివృద్ధి చేయలేమన్న ఆలోచనతో ప్రతి పిల్లవాడు కూడా కార్పొరేట్ వ్యవస్థ ధీటుగా ఉండాలి, ఇంగ్లీష్ మాధ్యమం అందరూ చదవాలి, అందరూ కూడా ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే తప్ప అభివృద్ధిలోకి రాలేమన్న ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్కిల్స్ని కూడా కొత్త అకాడమిక్ ఇయర్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రకటన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ బాలికోన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమంపై ఉండే టీచర్లకి ట్రైనింగ్ క్లాస్కి నేను విజిట్ చేయడం జరిగింది. అలాగే ఈ స్కూల్లో ఉన్న మధ్యాహ్నం భోజన పథకాన్ని కూడా నేను చూడడం జరిగింది. మరి ముఖ్యంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఆరోగ్యానికి బడుగు బలహీన వర్గాలకి రజకులకి నాయు బ్రాహ్మణులకి అదేవిధంగా నేతాగీత కార్మికులకి హరిజన గిరిజనులకి ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తారో మీరు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు పేదలు భోజనం లేక సరిగా నిద్రలు తగ్గించలేని ఇబ్బంది ఉంది ఏమని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గోరుముద్ద అనే సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిగా మధ్యాహ్న భోజన పథకం మెనూని మార్చి ప్రతిరోజు పౌష్టికాహారం అందించాలి, పిల్లల్ని మానసికంగా ఉల్లాసంగా ఉంచాలన్న ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ బాలికోన్నత పాఠశాల పార్వతీపురం నేను విజిట్ చేసి చాలా చక్కగా భోజనం ఉంది, నేను కూడా భోజనం చేశాను, చాలా బాగుంది. హెచ్ఎంఏ గారు అలాగే ఎంఈఓ గారు పనితీరు కూడా చాలా బేసిక్గా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి పిల్లవాడు ప్రతి కుటుంబము చదువుకు దగ్గరగా అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రభుత్వం నేరుగా ప్రజలకు ఇవ్వాలి. ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళారితనం లేదు, మధ్యవర్తనం లేదు,